नमस्ते वेलकम टू एसटीवी न्यूज़। अन्य वर्गाला अभिवृद्धि द्वयंगा राष्ट्र प्रभुत्वं पनिचेस्तुंदनी मंत्री हरीश राव पेर्कोन्नारु। अन्नी कुलवृत्तुल अभिवृद्धि कोसं प्रभुत्वं अनेक प्रोत्साहकालु अंदिस्तुंदन्नारु। शनिवारं तेल्लापूर् मुनिसिपालिटीलो वीरप्प विश्वकर्म आलयानिकि केटायिंचिन स्थलंलो आलय निर्माणानिकि एम्मेल्ये गोडे महिपाल रेड्डितो कलिसि मंत्री हरीश राव शंकुस्थापन चेशारु। एन्निकल वाग्दानंगा उन्न वीरप्पल आलयंतो पाटु विश्वकर्म आलयानिकि तेल्लापूर् माजी सर्पंच सोमिरेड्डी चेसिन कृषिनि मंत्री हरीश राव अभिनंदिंचारु। सीएम केसीआर हयंलोने तेलंगाण सर्कार् अन्नि रकाल अन्नि वर्गाल अभिवृद्धिकै परितपिस्तुन्नट्लु तेलिपारु। अन्नि वर्गाल अभिवृद्धि రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు। అందులో భాగంగా బీసీ కులవృత్తుల అభివృద్ధి కోసం 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు। తెల్లపూర్ అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు। నిధుల మంత్రిగా ఉన్నా ఆరోగ్య మంత్రిగా ఉన్నా అభివృద్ధి ఆయన లక్ష్యం ఈ ఆదరణీయ ఆయన దేవ మనిజంగా ఒక మంచి నాయకుని నమ్ముకుంటే ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు అనే మాటకి ఉదాహరణ మీ సోమిరెడ్డి అని తెలియజేస్తున్నా। మరి మతాలు కులాలు చూడరు మందిరాలకు స్థలాలు ఇవ్వడం తప్ప నేను అనుకుంటున్నా హరీష్ అన్న రాముడైతే నేను హనుమంతుని అన్న బ్రహ్మంగారైతే నేను సిద్ధప్పని సిద్ధప్పని ఏది ఏమైనా హరీష్ అన్న గురించి ఎక్కువ చెప్పడం టెంట్ కింద గొడుగు పట్టునట్టు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। అరే నీ చేత పనన ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నీ చేత పని కాబట్టి అదొక సాంగం చేయాలి కోరుతున్నామన్న ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్న తెల్లాపూర్ మున్సిపల్ అంతా అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతమంతా జనంతో ఎక్కువ ఉంటారు చదువుకున్న వారు ఉన్నారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది మన ప్రాంతంలో గతంలో ఈ ప్రాంతంలో ఉండాలంటే భయభ్రాంతులకైవారు। ఈ రోజు ఈ మన ప్రాంతంలో సైంటిస్టులు ఇంజనీర్లు డాక్టర్లు అడ్వకేట్స్ మేధావులంతా మా ప్రాంతంలో ఉన్నారు। దాని దృష్టిలో పెట్టుకొనే హరిశన గారు హైదరాబాద్ చుట్టుముడు సైబరాబాద్ ఆవరణంలో 13 మున్సిపల్ మన పోలీస్ స్టేషన్లు శాంక్షన్ చేస్తే అందులో మనకిట పెద్దలు హరిశన గారు కొల్లూరుకు పోలీస్ స్టేషన్ ఇచ్చిన సంగతి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। తొందరలో తొందరలోనే బల్లె కూర్చున్నాడు చెప్తుండు ఈ వారం 10 రోజుల్లో ఫౌండేషన్ వేస్తే పని స్టార్ట్ చేద్దాం అంటున్నాడు। సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోటి మన ప్రాంతంలో అంతా ఎంప్లాయీస్ ఉన్నారు బయట దేశాల బయట రాష్ట్రాల వారు ఉన్నారు వారందరికీ ఉస్మానియా గాంధీ లాంటి మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి దానికి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం అన్న। అది కాకుండా మన ప్రాంతంలో కొల్లూరు ఉస్మాన్ నగర్లో ఐటీ హబ్ కోసం 100 ఎకరాల భూమి కొనిపెట్టడం జరిగిందన్న। రాబో కాలంలో మీ చేతుల మీదుగా పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా మన ప్రాంతం అంతా ఐటీ హబ్ కాబోతా ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా। మన బీరప్ప దేవునికి ఒక మంచి బీరప్ప దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది।
నిజంగా ఈ దేవాలయం కోసం గౌరవ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు అదే విధంగా మా సోమ రెడ్డి గారు ఎంత కొట్లాడిందంటే ఇది కావాల్సిందే అని చెప్పి ఒక పట్టు పట్టింది మా నగేష్ భాయ్ కూడా కనబడటప్పుడల్లా ఎప్పుడైతే దన్న ఇదని అంటుండే ఒకప్పుడు మీరు ఇక్కడ పని స్టార్ట్ చేస్తే ఆపేషన్ మూడు నాలుగు ఏళ్ళు ఆపేది ఇక్కడ మంచి గుడి కట్టాలన్నది మీ అందరి కళ ఇవాళ ఆ కళకు సాకారం చేసుకొని శంకుస్థాపన చేసుకున్నాం అంటే మన ఆరాధ్య దైవం ఆ బీరప్ప దేవుని గుడి మంచిగా ఇక్కడ కట్టుకోవాలి అక్క మాంకాల అక్కది బీరప్ప దేవుంది ఒక మంచి దేవాలయం ఇక్కడ రావాలన్నది మీ అందరి కళ ఉండే ఇవాళ ఆ కళ నిజమైంది అఫీషియల్ గా ఆ జాగను మీకు అందించి ఇలా చక్కటి దేవాలయం కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం రాజీనామా చేసిండు సెల్ ఫోన్ బంద్ పెట్టిండు కలెక్టర్ కు ఉత్తరం ఇచ్చిండు ఇక దొరకడు ఊరకడిగా ఎమ్మెల్యే సాహబ్ చెప్పినా ఇటు చెప్పినా ఎటు చెప్పినా ఇక ఆ భూమి అయితేనే నేను దొరకాలి లేకపోతే నేను రాజీనామా ఆమోదించుండ్రీ అంటాడు మైపాల్ రెడ్డి గారు విశ్వబ్రాహ్మణుల దేవాలయానికి 50 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టించే కార్యక్రమం చేసింది వీరప్ప గుడి అయితే బ్రహ్మాండంగా కడదాం ఇక మీరున్నారు అన్నగారు ఉన్నారు నేను కూడా చేయేస్తా తప్పకుండా నా వంతు సాయం కూడా అందించి మా వీరప్ప దేవాలయాన్ని కూడా అద్భుతంగా నిర్మించు ఇక్కడ జనం పెరుగుతున్నారని ఇవ్వాలని ఒక కొత్త పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడే కొల్లూరు కాడ ప్రారంభం చేసుకొని వచ్చినాం మనకు బాగా రక్షణ కావాలి జనాభా బాగా పెరుగుతూ ఉంది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని కొల్లూరుకు కొత్త పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేసి ఇవాళనే దాన్ని కూడా ప్రారంభం చేసి రావడం జరిగింది సో అదే విధంగా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ సబ్ స్టేషన్లు కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ వాటికి కూడా ఇంకేమైనా నిధులు అవసరం ఉంటే ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చి వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని ఇలాంటి మంచి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్నందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే విశ్వబ్రాహ్మణులు పేదవాళ్ళు కానీ వృత్తి కులాల్లో ఉండే పేదవాళ్ళు ఈ నెల 20 తారీఖు దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి మీరు అప్లై చేసుకుంటే మిమ్మల్ని కాపాడడం కోసం 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతా ఉంది. ఇవాళ విశ్వబ్రాహ్మణుల కోసం కూడా మంచి దేవాలయం కట్టాలని మీ వైపాలన్న మరి పట్టుబట్టి ఇలా 10 గుంటల జాగ ఇప్పించి ఇలా దేవాలయానికి కూడా 6 గుంటలు సారీ మళ్ళీ పాదన్నోహన్ మళ్ళీ అయితే నాకు ఎన్నికలు పోతే ఆయన కొన్నే కొన్ని ఆయన పోతాయి ఆయన బాధ సగం పోయినట్టున్నాయి జరగని మిగిలిన ఎంతకు ఆయన పోతాయి అయితే 6 గుంటలు సో ఆ ఇచ్చిన భూమి ఒక మంచి దేవాలయానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ దేవాలయానికి కూడా తప్పకుండా మా మైపాలన్న దానకర్ణుడు ఆయన వెనకకు పోడు ఏడ గుడన్నా బడన్నా ఇస్తాడా ఆయన చెప్పనే పడి ఆయన వెనకకు పోయే మనిషి కాదని పంచి పెట్టే చెయ్యి. మా మైపాల్ రెడ్డి గారు విశ్వబ్రాహ్మణుల దేవాలయానికి 50 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టించే కార్యక్రమం చేసింది. ఇక మా వీరప్ప గుడి అయితే బ్రహ్మాండంగా కడదాం ఇక మీరున్నారు అన్నగారు ఉన్నారు నేను కూడా చేయేస్తా తప్పకుండా నా వంతు సాయం కూడా అందించి మా వీరప్ప దేవాలయాన్ని కూడా అద్భుతంగా నిర్మించు. సో ఈ సందర్భంగా ఒక మంచి పండుగ వాతావరణంలో మా అక్కా చెల్లెలు అందరు కూడా వచ్చినారు. మీరు కూడా మర్చిపోవద్దు ఇది ఎన్నేళ్ల కల నాకు తెలిసి ఏ 20-30 ఏళ్లకేళి కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు ఎవడు చేయని పనిని ఇవాళ మన బీఆర్ఎస్ కలెక్టర్ కు ఉత్తరం ఇచ్చిండు ఇక దొరకడు ఊరకడిగా ఎమ్మెల్యే సాహబ్ చెప్పినా ఇటు చెప్పినా ఎటు చెప్పినా ఇక ఆ భూమి అయితేనే నేను దొరకాలి లేకపోతే నేను రాజీనామా ఆమోదించుండ్రీ అంటాడు. అంటే నాకు ఎన్నికల టైంలో నేను మాట ఇచ్చిన దేవాలయానికి ఫంక్షన్ హాల్కు మున్సిపల్ ఆఫీస్కు వెజ్ నాన్ వెజ్ మార్కెట్కు వీటన్నిటి కట్టిస్తా అని చెప్పి నేను ప్రజలకు మాట ఇచ్చిన నాకు 1 ఏడాది అయిపోయింది నా మాట నిలబెట్టుకోలేదు కనుక నాకు ఈ పదవి అవసరం లేదని ఈ రోజులు ఉంటారా ఎవరన్నా చిన్న వార్డ్ మెంబర్ పదవి అంటేనే రాజీనామా చేయమంటే చేస్తారా? అటువంటిది స్టేట్లోనే వన్ ఆఫ్ ద టాప్ మున్సిపాలిటీ తెల్లాపూర్ మున్సిపాలిటీ. గడ్డిపోసలాగా పదవి కంటే మాట ముఖ్యం. పదవి నాకు లేకున్నా సరే కానీ ప్రజల ముందు నేను పలచన కాను అని చెప్పి నిలబడ్డ ఒక నిఖార్సైన నాయకుడు మీ సోమరెడ్డి.